अलसीपयांत ना इवा रेस्ट अंत विगरस का डांस चेस्ते अलसिपो चिवर सारी डांस चेयडं कदंडी आ उद्रेकानी उद्वेगानी आपुकोलेकपोयानु पद्माल लांटी नी पादालु नाट्यं चेस्तुंटे నాకు నువ్వు తప్ప ఇంకెప్పుడూ కనిపించలేదు ఒక్కసారి ఆ పాదాలను గట్టిగా ముద్దెట్టుకోవాలనిపించింది ఇంకా నయ్యో అంత పని చేశారు కాదు చేస్తే ఏమయ్యేది ఇంటి పేరు కాస్త మార్చాల్సి వచ్చేది ఏ కాళిదాస్ వారు కాస్త కాళదాస్ వారు అయ్యేవారు గుడ్ జోక్ యు సిలీ चाल ग्रानी चालू लेड़ पिल्ले चलाकी तिगेदावे मनसान पड़े ना प्राण गेलकेच्चावा नीली आ पलवासम तीसे अम्मा की लपारी इंटेस्म्मा अला चूस्तुन्नारु एं लेदु नीनु वीळ्ळु बागा चूस्तारा बागा चूडडं अंटे अदे मंची भोजनं बट्टलु इस्तारा अनि नन्नु चूस्ते तेलियटं लेदम्मा मा अय्यगारु देवुडम्मा सिद्धु कंटे नन्नु प्रेमगा चूसुकुंटारु मा अम्मगारु मरीनु अप्पुडप्पुडु नन्नु पट्टुकोनि नीली नुव्वु नाकु देवुडिच्चिन कूतुरुवनि ఏడ్చేస్తూ ఉంటారు मी देवुडय्यगारु पेट्टे हिंसलु बाधलु तट्टुकोलेक ఏడుస్తూ ఉంటుంది पापं నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావ్ నీకు అమ్మ నన్నలేరా లేరమ్మా నా చిన్నప్పుడే కలరా వచ్చి చచ్చిపోయారు నీలి నీలి అమ్మా పెద్దమ్మ గారు నేను వస్తానమ్మా ఈ రసం తాగండి అక్కడ పెట్టు आउट हाउस लो उंटुंडगा ओक रोजु एवरु मीरु ई इंटि अल्लुनि कूर्चोंडि आयन इंट्लो लेरु तेलिसे वच्चानु मा मावगारु नीतो चेप्पमन्न विषयानि चेप्पि वेल्डडानिकि वच्चानु एमिटदि नुव्वु रेपटि लोगा नी पिल्लल्नि तीसुकोनि मी देशानिकि वेल्लिपोवालि ఇది మా మామగారి ఆజ్ఞ మేము ఒక మాట అంటే అది జరిగి తీరాలి అది జరిగేలా చేస్తాము నువ్వు డబ్బు కోసం ప్రసాద్ మీద వల విసిరావని మాకు తెలుసు ఆ డబ్బు కోసమే అతన్ని బలవంతంగా ఈ దేశానికి తీసుకొచ్చావని తెలుసు నీ కావాల్సిన డబ్బు నువ్వు తీసుకురని పిల్లలతో సహా వెళ్లిపోతే ప్రసాద్కి ప్రాయశ్చిత్తం జరిపించి మా రాజవంశంలో పిల్లనిచ్చి పెళ్లి చేసి మాలో కలుపుకుంటాం చెప్పు ఎంత కావాలి 5 లక్షలు 10 15 శరా మా దేశంలో మీ లక్షలకి కోటలకి విలువ లేదు మిస్టర్ ఈ దేశం నుంచి నేను వెళ్దాం అంటూ వస్తే ప్రసాద్ తో కలిసి వెళ్తాను నేను ఇంటి కోడల్ని నన్ను పొమ్మనే అధికారం ఎవరికీ లేదు ఈ మాట నా మాటగా మామగారికి చెప్పు జెని ज्वर तेदो पुस्तक चवे पुस्तक जीवित जीवित चला पुस्तक एपड़ू सशेष मुगिंपंटू उ राशे कवि रास्टा एवर की एंत अंतर चली अदे अंतर वेपूर नीन अला
అంత చూసే వెళ్తాను. ఇలా ఒంటరిగా కూర్చోవచ్చు. ఒంటరితనం మనసును కలిసివేస్తుంది. మేమంతా నివాళన సంగతి మర్చిపోకు. అందరితో కలిసిమెలిసి తిరుగుతుండు. బై. नागारी कल हंटिंग की वेलानो अक्कड ఒక నది ఉంది అందులో దిగి స్విమ్ చేస్తున్నాను गुस्कान ఇంకెప్పుడు వంటరగా స్విమ్మింగ్ కి రాకు పద వేర్ ఆర్ వి గోయింగ్ డాడ్ వి ఆర్ గోయింగ్ ఫర్ హంటింగ్ బబీ ఓ యు విల్ హంట్ టైగర్స్ నో yes టైగర్స్ లయన్స్ ఎలిఫెంట్స్ ఇంకా ఇంకా వెరీ గుడ్ మమ్మీ గెట్ రెడీ సూన్ జస్ట్ కమింగ్ ప్రసాద్ నిన్ను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునే గుండె బలాన్ని నాకివ్వు నా జీవితానికి మిగిలిన చివరి కోరిక అదే ఆ కోరిక తీరల దీవించు అమ్మగారు తమరు ఇక్కడరా తమ కోసం ఊరం తవ్వుతున్నానమ్మా ఏమైంది మే దేవుడిని చూసరికి ఎవడో మీ బాబుని బాబుని గురబగ్గిలకు బలవంతకి ఎక్కిపోతున్నాడమ్మా మై గాడ్ ఎవరతను ఎటన్నాడు ఇలా నన్నమ్మా బండి వెళ్ళిన గుర్తులు ఏమీ లేవు రంగానా ఏమన్నా మరి ఆ బండి టే వెళ్దా నీ కళ్ళారా చూశానమ్మా మనం వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొద్దాం పద ఇప్పటికైనా నా మాట విని మేరీ వాళ్ళు నిన్ను నీ పిల్లల్ని బ్రతకనివ్వరు ఈ దేశం వదిలి వెళ్ళిపో వెళ్ళను డాక్టర్ వెళ్ళను నాలో రేగిన పగకి వాళ్ళు అపకారం రేపిన కసి తోడైంది నిప్పుకి గాలి తోడైంది డాక్టర్
నీ మొండితనం నీదే మేరీ ప్రతి క్షణం ప్రమాదానికి గురవుతూ ఆ ఇంట్లో ఎలా ఉండగలవు వాళ్ళింట్లో ఉంటాను ఈ దేశమంతా వాళ్ళది కాదుగా ఎందరో అనాథులు బతుకుతున్నారు వాళ్ళలో నేను ఒకదాన్ని అనుకుంటాను డాక్టర్ ప్రసాద నా ప్రాణం అమ్మ వాడి భార్య బిడ్డల ఆదుకోవటం నా బాధ్యత వెంటనే ఇల్లు చూసి నిన్ను చేర్పిస్తాను ఇంకా ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి బాబీ జెనీ కమ్ ఆన్ హావ్ యువర్ బాత్ ఐ ప్రిపేర్ స్నాక్స్ ఫర్ యూ స్కూలు తెరిచావా బాగుంది ఇప్పటికైనా తెలిసిందా నిన్ను మాలో ఎందుకు కలుపుకోలేదు మా దేశంలో విధవైన ఆడది అన్ని సుఖాలు త్యాగం చేసి చావు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతుంది మీ దేశపు ఆడది మొగుడు చచ్చిన నెలలోపునే అతన్ని మరిచిపోయి ఇంకొకరితో కలుగుతుంది ఏ దేశపుదైన ఆడది ఆడదే మిస్టర్ 9 నెలలు బిడ్డని మోస్తుంది కని పెంచుతుంది మొగుడు చచ్చాక మాటలు నేర్చావు ఈ మాటలు ఇదివరకు వచ్చు మర్యాద కోసం ఊరుకున్నాను కానీ పశువుకు మర్యాద ఇవ్వడం తప్పని తెలుసుకున్నాను ఇప్పుడు నన్ను పశువు అంటావా అన్నాను అంటే ఆ పశువు బాధపడుతుంది ఆ విశ్వం గారు నిన్ను చారదీసే గారికి ధైర్యం వచ్చింది మొగుడు చచ్చిన ముండవి ఇంకొకరితో తొలగడానికి సిక్కులేదు నేను పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను నీకేమైనా తెమ్మంటావా ఇలా ఎప్పుడూ గతాన్ని తలుచుకుని కుమిలిపోవడం మంచిది కాదు నువ్వు అనుకునేట్టు జీవితం ఉన్నవాడి చేతిలో బుల్లెట్ కాదు బతుకున్న వాడికి సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసే సాధనం నీకేమి తోచకపోతే రుక్మిణి దగ్గరికి వెళ్ళి కూర్చో బాధపడే మీ ఇద్దరు కలిస్తే బాధల్ని మర్చిపోయి నవ్వుకుంటారేమో వస్తా జని బాయ్ నాన్నగారిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం నీ జీవిత లక్ష్యమైతే నీ ఇద్దరిని చంపిన వాళ్ళ మీద కసి తీర్చుకోవడం నా జీవితాశయం అందుకే ఇండియా వచ్చాను గివ్ మీ ద కరేజ్ అండ్ మోరల్ స్ట్రెంగ్త్ మమ్మీ